సిటీ కేబుల్ వీక్షకులకు నమస్కారం. ప్రతి వారం నగరంలోని ప్రముఖ వ్యక్తులను మన స్టూడియోకి ఆహ్వానించి వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అనేక విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు డాక్టర్ సి వెంకటరమణ గారు, వెంకటరమణ హార్ట్ అండ్ మల్టీ హాస్పిటల్ మెటర్నిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సి వెంకటరమణ గారు మన స్టూడియోకి వచ్చేశారు. డాక్టర్ వెంకటరమణ గారు ఎండి తిరుపతిలో పూర్తి చేశారు, డిఎం నిజాం ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పూర్తి చేశారు. నిజాం ఇన్స్టిట్యూట్లో 2 సంవత్సరాల అనుభవం, తిరుపతిలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. 2003 నుండి తిరుపతిలో కార్డియాలజీ సేవలు అందిస్తున్నారు. నమస్కారం అండి వెంకటరమణ గారు, మా స్టూడియోకి వచ్చేసినందుకు, అడగంగానే మా స్టూడియోకి వచ్చేసినందుకు ధన్యవాదాలు. ఇది గుండె జబ్బు అంటే ఏమిటి, ఇది రావడానికి గల కారణాలు వివరిస్తారు? అంటే గుండెకు సంబంధించి చాలా రకాల జబ్బులు ఉంటుంది. దాంట్లో చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు, దాన్ని కంజనిటల్ హార్ట్ డిజీజ్ అంటాము, అది పుట్టుకతో రావడం జరుగుతుంది. పెద్దల్లో రావడం మోస్ట్ కామన్గా హార్ట్ అటాక్ అనేది మనము ఎక్కువగా లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాపాయ స్థితిని కలిగించేది. సో హార్ట్ అటాక్ అనేది గుండెకు రక్తనాళాల్లో పూసుకోవడం వల్ల, రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల జరుగుతుంది. గుండె జబ్బు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంటుంది? నివారించడానికి ఒక మార్గాలు ఏమైనా ఉన్నాయి? ఈ హార్ట్ అటాక్ అనేది ఏ వయసు వారికైనా రావచ్చు యాక్చువల్లీ, కానీ వయసు పెరిగిన కొద్దీ హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉంటాయి, దానిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఉదాహరణకు పేషెంట్స్లో అంటే మామూలు పబ్లిక్లో షుగరు, బీపీ, పొగ త్రాగడము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, తర్వాత ఎక్కువ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం, అంటే ఎక్కువ సెడెంటరీ యాక్టివిటీ అంటాం, ఒకే దగ్గర కూర్చుని వర్క్ చేయడము, ఎక్సర్సైజ్ అట్లాంటివి లేని వాళ్ళకు ఈ గుండెపోటు రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మన నడవడిక మార్చుకోవడం, అంటే మనకు షుగర్ ఉన్నప్పుడు షుగర్ను నియంత్రించుకోవడము, బీపీని నియంత్రించుకోవడము, మన బాడీలో కొలెస్ట్రాల్ తరచుగా చెక్ చేసుకోవడం, అంటే గుండె జబ్బు లేని వాళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, గుండె జబ్బు ఉన్నా షుగర్ ఉన్నా 2 ఏళ్ళకు ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ధూమపానం అలవాటు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం, అంటే పొగ త్రాగడం ఆపివేయడము, రోజు ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అంటే మన జిమ్ లాంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు, సైక్లింగ్ కానీ, సైకిల్ తొక్కడం కానీ, రోజు స్పీడ్గా వాక్ చేయడం కానీ, స్విమ్మింగ్ కానీ, ఈ 3 యాక్టివిటీస్లో మనం ఒక 1/2 అవర్ చేయగలిగితే రోజు, వారానికి 5 రోజులు చేసినా కూడా చాలా వరకు మనం ఈ గుండెపోటును నివారించడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఈ హైపర్ టెన్షన్ అని అంటూ ఉంటారు సార్, ఈ హైపర్ టెన్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవడం మార్గం ఎలా? మామూలుగా ప్రతి మనిషికి ఈ రక్త ప్రసరణ అనేది కొంత పీడనంతో జరుగుతుంది. ఒక ప్రెషర్ లేనిదే రక్త ప్రసరణ అనేది జరగదు. సో ఈ రక్త ప్రెషరు మనకు ఒక లిమిట్లో ఉండాలి. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అనమాట. నార్మల్ లిమిట్లో ఉంటేనే దాన్ని నార్మల్ టెన్షన్ అంటారు. అంటే దట్ మీన్స్ ప్రెషర్ నార్మల్గా ఉన్నది ఆ పర్టికులర్ పర్సన్కు అని. ఇప్పుడు అది అధిక మోతాదులో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 140 కన్నా తక్కువ ఉండాలి సిస్టాలిక్ బీపీ అనేది, హై రీడింగ్, కింద రీడింగ్ 90 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడు ఆ పేషెంట్కు 140/90 కన్నా తక్కువ ఉంటే దట్ ఇస్ నార్మల్. సో బీపీ అన్నది 140/90 కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు గుండెపోటు రావడానికి కానీ, అదేవిధంగా పక్షవాతం రావడానికి కానీ, కిడ్నీలు దెబ్బతినడం కానీ, వీటన్నిటికీ కూడా ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ హైపర్ టెన్షన్ అంటే వాళ్ళ ప్రెషర్, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని దాని ప్రకారము ఏదైనా ఎక్కువ ఉంటే దానికి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది డాక్టర్ గారు. హలో, చెప్పండి సార్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి చెప్పండి గుడ్ మార్నింగ్. చెప్పండి. ఆయన
ఆయనకు షుగర్ ఉన్నదా? సిగరెట్ తాగడము అటువంటి అలవాట్లు ఉన్నాయా? సిగరెట్ తాగుతారా? సిగరెట్ కానీ బీడి కానీ మీ భార్యక? ఎంత వయసు ఎంత ఉంటుంది? ఎంత? 20 సంవత్సరాలు. పడుకుంటే ఏమన్నా ఆయాసం ఉండడం కానీ అట్లా జరుగుతుందా? ఓన్లీ నడుస్తున్నప్పుడే ఆయాసం ఉంటుంది అంటారా? ఈ ఏజ్ లో ఆయాసము ఇట్లా రావడము గుండె నొప్పి అంటే గుండెలో కవాటాలు ఏమన్నా చెప్పండి. అదే అర్థమైంది నాకు. మీరు ఆమె రక్తము ఏమైనా తక్కువగా ఉన్నది అని చెప్పడం జరిగిందా? రక్తము ఏమైనా పరీక్షలు చేయించారా? హిమోగ్లోబిన్ ఎంత ఉన్నది? అవునులేండి. ఇప్పుడు మీకు ఆమె రక్తము తక్కువగా ఉన్నదని ఏమని చెప్పారా సార్ గారు? ఈ వయసులో మామూలుగా గుండె జబ్బు ఉండడానికి ఛాన్స్ చాలా తక్కువ. ఏమైనా రక్తం తక్కువగా ఉండడం కానీ అటువంటి కారణాలు ఏమైనా గుండెలో కవాటాలు ఏమైనా దెబ్బతిని ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఉంటుందండి. సో ఒకసారి ఆ రిపోర్ట్స్ మీరు తీసుకొని వచ్చారంటే ఒకసారి చూడగలుగుతాను నేను హాస్పిటల్లో. వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీ 533 రెడ్డి కాలనీలో ఉంది. కావలసిన వారు డాక్టర్ గారిని నేరుగా వెళ్ళి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో గల వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్లో డాక్టర్ సి వెంకటరమణ గారిని సంప్రదించవచ్చు. కొలెస్ట్రాల్ ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఎవరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది డాక్టర్? కొలెస్ట్రాల్ ప్రతి 10 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను, షుగర్ ఉన్న గుండె జబ్బు ఉన్న ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని వాళ్ళు ఎవ్రీ 5 ఏళ్ళకి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. కాబట్టి మీరు కొలెస్ట్రాల్ చెక్ చేసుకునేటప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ ఒకటే కాకుండా లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోండి. లిపిడ్ ప్రొఫైల్ అంటే దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ అని అన్ని రకాల కొలెస్ట్రాల్స్ వస్తుంది. దాంట్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, మిగతాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్స్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అవన్నీ లిమిట్లో ఉండాల్సి ఉంటుంది. ఈ గుండె జబ్బు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో చాలామందికి ఈ గుండెపోటు అనేది వచ్చేదానికి ముందే కొన్ని రకాల సంకేతాలు కనపడతాయి. గుండెపోటు వచ్చేదానికి ముందు వాళ్ళకి మైల్డ్గా చెస్ట్ పెయిన్, ఛాతీలో నొప్పి రావడము, కొంత పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు, స్పీడ్గా ఏదైనా ఎక్కువ మానసిక ఒత్తిడికిలో ఉన్నప్పుడు, యాంగ్షియస్గా ఉన్నప్పుడు గుండెలో నొప్పి రావడం అనేది ఒక్కసారి జరుగుతుంది. ఆ టైంలోనే వాళ్ళు కానీ వైద్యం చేసుకుంటే మనం గుండెపోటు రాకుండానే ప్రివెంట్ చేయగలుగుతాం. ఫోన్ కాల్ అటెండ్ అవుతుంది. హలో, హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. చెప్పండి చెప్పండి మాట్లాడండి. ఏమైంది? ఓకే ఓకే అవును. అవునండి. నేను 4 రోజులు నిలిపినంత మాత్రమే దానివల్ల ఆ టాబ్లెట్ 4 రోజులు నిలిపడం వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ అది నిలపకపోతే ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి నిలపమంటాము. కానీ ఆ టాబ్లెట్ నిలిపిన దానివల్ల నీరసం రావడం అనేది జరగదు. వెళ్ళచ్చు వెళ్ళచ్చు, ఆపరేషన్ చేసుకోండి. చేసిన రోజు నుంచే కూడా టాబ్లెట్స్ మళ్ళీ మొదలు పెట్టండి, పర్వాలేదు. దానికి ఏమన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయో చూడండి. ఎండల వల్ల ఏమైనా ఆమె వయసు ఎంత చూడండి. వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చేమో, కానీ గుండె ప్రాబ్లం వల్ల అట్లా ఉండదు.
గుండెకు సంబంధించి ఎటువంటి కారణాలు ఉన్నా వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఉంది. అక్కడ డాక్టర్ సి వెంకటరమణ గారిని మీరు సంప్రదించి గుండెకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సార్, బైపాస్ సర్జరీ అంటే ఏంటి, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏంటి, ఈ రెండింటికి ఏమైనా తేడాలు ఉన్నాయా వివరిస్తారు. ఓపెన్ హార్ట్ అంటే ఓన్లీ చెస్ట్ ఓపెన్ చేసి చేసే సర్జరీస్ ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాము. థొరాసిక్ క్యావిటీ ఓపెన్ చేసి హార్ట్ సర్జరీ చేశారని. బైపాస్ సర్జరీ కూడా వన్ ఆఫ్ ది ఓపెన్ హార్ట్ సర్జరీస్. కొద్ది వన్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీస్లో ఒకటి బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీ అంటే రక్తనాళము గుండె కవాట గుండె కండరానికి 3 మేజర్ రక్తనాళాలు సప్లై చేస్తుంటాయి. ఆ రక్తనాళాలు ఎక్కడైనా మూసుకుపోవడం అంటూ జరిగితే దానికి బైపాస్ సర్జరీ చేస్తాం. బైపాస్ అంటే ఇది దాని పేరులోనే ఉంది. ఎక్కడైతే మూసుకుపోయిందో దానిని ముందు పోర్షన్ నుంచి దాని డిస్టల్ పోర్షన్ అంటే వెనక పోర్షన్ దానికి ఇంకొక ట్యూబ్ అటాచ్ చేస్తాం. సో రక్తము బైపాస్ అయ్యి ఆ బ్లాక్ను బైపాస్ అయ్యి డిస్టల్గా వెళ్తుంది అన్నమాట, కిందికి వెళ్తుంది. గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుండెపోటు రాకుండా ఉంటే అదే మన లైఫ్ దానిని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాము. దాని వేస్తే ప్రైమరీ ప్రివెన్షన్ అని కూడా అంటాం మామూలుగా మెడికల్ టెర్మినాలజీలో. ప్రైమరీ ప్రివెన్షన్ ఏమంటే ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మనం ఆహార అలవాట్లు మార్చుకోవడము. ఈ విషయంపై మాట్లాడే ముందు ఒక ఫోన్ కాల్ చేస్తాను. హలో 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 సార్, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. మా భార్యకి ఊపిరితిత్తుల్లో ఫ్యాటా, చెప్పండి. మీరు చెప్పేది పూర్తిగా అర్థం కావడం లేదు. ఊపిరితిత్తుల్లో ఫ్యాట్ అనేది ఉండదండి. ఏదైనా ఉన్నా గుండె రక్తనాళాల్లో ఫ్యాట్ చేరడం వల్ల నొప్పి రావడము. ఆమెకి ఏం ప్రాబ్లం ఉండింది, గుండె నొప్పా లేకపోతే ఆయాసమా? కొద్దిగా కాళ్ళు వాపులు వస్తాయా? మందులు వాడాలండి కంటిన్యూస్గా. మోస్ట్లీ మీరు ఊపిరితిత్తుల్లో ఫ్యాట్ కాకపోవచ్చు, గుండె కండరం కొంచెం బలహీన పడడం కూడా వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కూడా అట్లా కాళ్ళు వాపులు కడుపు ఉబ్బరం అవన్నీ వచ్చి ఉండొచ్చు. మందులు మట్టుకు కంటిన్యూ చేయడం మంచిది ఫస్ట్. అది వేయాలండి, ఖచ్చితంగా వేసుకోవాలి. డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు వాడితే మంచిది. పడుకుంటే కూడా ఆయాసపడుతుందా? మే పడుకుంటే ఆయాసపడుతుందా? ఇంతకుముందు పడుకుంటే ఆయాసపడేదా ఈ మాత్రలు వాడకముందు? ఆయాసం రాత్రి పూట నిద్ర పడుతుందా లేదా కూర్చునే ఉంటుందా? సార్, మోస్ట్లీ అది గుండె ఫెయిల్యూర్ వల్ల ఉండొచ్చు. ఆ మందులు మట్టు ఖచ్చితంగా వాడండి. గుండెకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవడానికి డాక్టర్ సి వెంకటరమణ గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, గుండెకు ఊపిరితిత్తులకు కళ్ళకు ఏ విధమైన సంబంధాలు అన్నీ ఉన్నాయా వివరిస్తారు? అంటే ఇప్పుడు మామూలుగా గుండెలో 4 చాంబర్స్, 4 గదులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండే 2 గదులు మన శరీరానికి బ్లడ్ సప్లై చేస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ ఉండే 2 గదులు ఊపిరితిత్తులకు సప్లై చేస్తాయి. ఊపిరితిత్తుల్లో ఎటువంటి ప్రాబ్లం ఏదైనా ఉండి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన పక్షంలో రైట్ సైడ్ ఉండే 2 గదుల్లో పీడనం బాగా పెరిగి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది డెవలప్ కావచ్చు. సో అప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ వాపులు రావడము అవన్నీ జరుగుతాయి. అదేవిధంగా కళ్ళకును ఊపిరి హార్ట్కు ఏం సంబంధం ఏం డైరెక్ట్ సంబంధం ఏం లేదు. హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రక్తపు గడ్డలు తయారయ్యి ఆ గడ్డ అట్లే తలకు వెళ్ళి కంటికి సప్లై చేసే రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల కూడా మీకు ఒక్కోసారి కంటి చూపు మందగిస్తుంది. సో దానికి అటువంటి సంబంధమే కానీ డైరెక్ట్ సంబంధమే కావచ్చు. సార్, ఫోన్ కాల్ సార్, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు పక్షవాతం వచ్చింది కాబట్టి
ఇంకా దానికంటూ పూర్తిగా నయమైందని పొందులు ఏమి ఉండదండి. మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయించి డాక్టర్ గారు ఇచ్చిన న్యూరాలజీ డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా మింగుతుంటే దెన్ మీకు అది పూర్తి కొంత అట్లీస్ట్ ఒక 50% ఇంప్రూవ్ అవడానికి మీకు ఛాన్స్ ఉంది. రెండోది ఇప్పుడు తలకు చెప్పండి. అంతే, ఫిజియోథెరపీ అతన్ని ఇంటికన్నా ఇప్పుడు ఆయన నడవలేని స్థితిలో ఉంటే ఇంటికన్నా వచ్చి ఫిజియోథెరపీ చేయమనండి. లేదు ఆయన కొద్దిగానే నడిచే స్థితిలో ఉంటే ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి రెగ్యులర్గా రోజు ఎక్సర్సైజ్ చేయించండి. మీరు ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ ట్యాబ్లెట్స్ మీకు ఆల్రెడీ మీకు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఉంటారు న్యూరాలజిస్ట్, అవన్నీ వాడాల్సి ఉంటుంది. ట్యాబ్లెట్స్ అన్నీ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి సింపుల్ ఆయన జబ్బు ఒకటే, గుండెకి సరఫరా చేసే రక్తనాలు మూసుకుపోతే గుండెపోటు అంటామండి. అదేవిధంగా తలకు సప్లై చేసే రక్తనాలు మూసుకుపోతే అది పక్షవాతంగా వస్తుంది. ఇవన్నీ కూడా జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరడం వల్ల. కాబట్టి ఆయనకి ఇంకా షుగరు బీపీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. మరిన్ని గుండెకు సంబంధించిన విషయాల అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మల్టీ మెటర్నిటీ హాస్పిటల్ని 533 రెడ్డి కాలనీలో సంప్రదించవచ్చు. డాక్టర్ గారు ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్ ఇలాగంటూ ఉంటారు, ఇలాగంటే ఏమిటి? హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ టైం వస్తే ఫస్ట్ స్ట్రోక్ అని, సెకండ్ టైం వస్తే మళ్ళీ అతను దాని నుంచి సర్వైవ్ అయ్యి బతికి బయటపడిన తర్వాత మళ్ళీ రెండోసారి వస్తే రెండో స్ట్రోక్ అని అంటాము. మళ్ళీ అది మూడోసారి వస్తే మూడో స్ట్రోక్ అని అంటారు. అంతే కానీ దానికి ఏమి డెఫినెట్ అది లేదు. బట్ ఒకటేమంటే ఫస్ట్ హార్ట్ అటాక్కే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పీపుల్, అంటే 50% మంది హాస్పిటల్కి రాగలుగుతారు, మిగతా 50% ఇంటి దగ్గరే చనిపోతారు. డేటా ప్రకారము ఓన్లీ 50% మంది హాస్పిటల్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ టైం వచ్చినా, సెకండ్ టైం వచ్చినా, థర్డ్ టైం వచ్చినా రిస్క్ అయితే ఒకటే. ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేస్తున్నా. హలో సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, మీ పేరేమి? భాస్కర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి సార్. అట్లా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాము. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మన నడవడిక, మన రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ను మార్చుకోవడం. పొగ త్రాగడం ఉంటే పొగ త్రాగడం నిలిపివేయడము, ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకుంటుంటే దాన్ని ఆపివేయడము, రెగ్యులర్గా వాకింగ్ అంటే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ మామూలుగా చేయడం అన్నమాట. లైక్ రెగ్యులర్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ. రోజుకు అర్ధ గంట చాలండి, 5 డేస్ వీక్ చేసినా చాలు. రోజుకు అర్ధ గంట 5 డేస్ వీక్ చేసి సాటర్డే సండే మీరు ఆఫ్ తీసుకున్నా పర్వాలేదు. తర్వాత రెగ్యులర్గా ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు ఎక్కువ ఉండాలి, ఫ్రూట్స్ అట్లాంటివి రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక రోజుకు ఒకటి కానీ రెండు సర్వింగ్స్ అంటాం, 2 సర్వింగ్స్ కానీ తీసుకోవడం, రోజుకు 2 సార్లు కానీ తీసుకోవడం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఆల్సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ డైటు. తర్వాత ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే డైట్ అవాయిడ్ చేయడం, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే డైట్ను అవాయిడ్ చేయడం. లైక్ మటన్ అవాయిడ్ చేయడము. తర్వాత ఈ స్కిన్ కంటెంట్ ఉండే చికెన్, స్కిన్లెస్ చికెన్ తినడం బెటరు. ఫిష్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఫిష్ అనేది ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి, దానివల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మన కొలెస్ట్రాల్ కూడా 2 ఏళ్ళకొకసారి, అదే షుగర్ అండ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు 2 ఏళ్ళకొకసారి లేదా 5 ఏళ్ళకొకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడము, అది మోతాదుకు మించి ఉంటే దానికి కావాల్సిన మందులు వాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరిన్ని గుండె సంబంధించినటువంటి విషయాల కోసం డాక్టర్ సి వెంకటరమణ గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, వాల్వ్ మూసుకుపోవడం అని అంటుంటారు, వాల్వ్ మూసుకుపోవడం అంటే అంటే మన మామూలుగా జనరల్ పబ్లిక్లో వాల్వ్ మూసుకుపోయిందంటే వాళ్ళ ఉద్దేశంలో రక్తనాళం మూసుకుపోయిందనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతుంటారండి. కానీ యాక్చువల్గా ఏమంటే గుండె లోపల మీకు అక్కడ బొమ్మలో కనబడుతున్నాయి, యాక్చువల్గా గుండె లోపల ఉండేది కవాటాలు. యాక్చువల్లీ ఇట్స్ అ డోర్ అనమాట. గుండెలో 4 గదులు ఉంటే 4 డోర్లు ఉంటాయి, దానిని కవాటము అంటాం తెలుగులో, మనం దాన్ని కవాటం అంటాం. మామూలుగా రక్తనాళాలను కొరనరీ ఆర్టరీస్ అంటాము. అవి రక్తనాళాలు గుండె పైన ఉంటాయి, గుండె లోపల ఉంటుంది, కండరం పైన ఉంటాయి. అవి గుండె ప్రతి కండరానికి రక్తాన్ని తీసుకుపోతాయి అనమాట. ఇప్పుడు ఆ రక్తనాళం మూసుకుపోవడం జరగడం వల్ల మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో ఆ రక్తనాళం మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే
ఆ రక్తనాళం సప్లై చేసే కండరాలన్నింటికీ కూడా రక్తం సరఫరా జరగదు. అప్పుడు వాటికి ఆహారం అంటే ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్ కానీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ఆ కండరాలన్నీ చనిపోతాయి, డెడ్ అయిపోతాయి. సో దాన్ని హార్ట్ అటాక్ అంటారు. అప్పుడు హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. హార్ట్ డ్యామేజ్ అయిపోతే హార్ట్ ఫెయిల్యూర్లో పోవడం కానీ, గుండె ఆగిపోవడం కానీ, గుండె రిథం మారిపోవడం కానీ, అంటే లైఫ్కి ప్రాబ్లం వస్తుంది. కవాటం అనేది లోపల ఉంటాయి, అవి దెబ్బతినడం వల్ల మనకు ఆయాసము, కవాటం మూసుకోవడం, కవాటం లీక్ అవ్వడం ఉంటుంది. దానికి మనం కవాటాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. మెటల్ కవాటాన్ని అమర్చుతారు అన్నమాట. లోపల ఉండే కవాటం మూసుకోవడం ఉంది. దీన్ని యూజువల్గా మన రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మన కంట్రీలో కామన్, అండర్ డెవలప్ కంట్రీస్లో కామన్. అది ఒక ఇన్ఫెక్షన్, సోర్ త్రోట్ వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో సోర్ త్రోట్ వచ్చి, సోర్ త్రోట్ తర్వాత వాళ్ళకి కీళ్ళ నొప్పులు వస్తాయి, అంటే దాన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అట్లాంటప్పుడు మీరు చిన్నపిల్లల డాక్టర్ దగ్గరపోతే వాళ్ళే మీకు డయాగ్నోస్ చేసి రుమాటిక్ ఫీవర్ వచ్చింది, సో మీరు దానికి పెన్సిలిన్ అనే ఇంజెక్షన్ను 3 వారాలకు ఒకసారి చొప్పున 40 ఏళ్ళ వరకు వాడాలి, కొన్నిసార్లు లైఫ్ లాంగ్ వాడాలి, లేదా 5 ఏళ్ళ వరకు వాడాలి అనే జబ్బు గురించి వాళ్ళు చెప్తారు. ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ మనం రెగ్యులర్గా వాడితే మన కవాటాలు దెబ్బతినవు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాం. హలో, సో ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ను మనము కొన్నిసార్లు ఉండే కవాటం దెబ్బతినకుండా రొమాంటిక్ ఫీవర్ వచ్చినప్పుడు 5 ఏళ్ళు వాడతాము. కవాటం దెబ్బతిని రొమాంటిక్ ఫీవర్ వచ్చి దెబ్బతింటే మనము 40 ఏళ్ళ వరకు కూడా వాడాల్సి ఉంటుంది. సో దట్ ఒకవేళ ఆ కవాటం పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోతే దాన్ని బెలూన్ ద్వారా చేయగలిగితే, బెలూన్ ద్వారా ఆపరేషన్ లేకుండా దాన్ని కరెక్ట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. బెలూన్ ద్వారా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం సర్జరీకి పంపించి ఆ వాల్వ్ మార్చుకోమని చెప్తాం. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు చెప్పండి. మా సాయిశ్రీ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. కుడిచేయి, మీ కుడిచేయి వాచిపోయిందా? చేయిలో నొప్పి కూడా ఉన్నదా? ఆ అబ్బాయికి ఇంతకు ముందే గుండె ప్రాబ్లం ఉన్నదా? ఒక లంగ తీసేశారు. ఎందువల్ల తీసేశారు? ఎందువల్ల? క్యాన్సర్ లాంటి అట్లా జబ్బు ఏమన్నా వచ్చి తీసేశారు? టీబీ ఉందని తీసేశారా? అది అది దానికి థైరాయిడ్కు సంబంధం ఉండకపోవచ్చమ్మా. అది మోస్ట్లీ ఇన్ఫెక్షన్. నొప్పి ఉంటే, నొప్పి ఉందా చేతికి కూడా? నొప్పి ఉంటే అది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మోస్ట్లీ సెల్యులైటిస్ అంటాము. గుండె డౌన్ అంటే గుండె, ఇప్పుడు ఆయనకి అబ్బాయికి ఆయాసపడుతున్నాడా? ఆయాసమేం లేదు. గుండె కొట్టుకోవడంలో ఏమైనా తేడా ఉందని చెప్పారా? గుండె వేగం తక్కువ ఉంది. గుండె అనేది 50 నుంచి 100 వరకు ఎంతన్నా కొట్టుకోవచ్చు మరి, ఏం ప్రాబ్లము. 50 కన్నా తగ్గితే స్లోగా కొట్టుకుంది అంటాము, 100 కన్నా తగ్గితే అది కొంచెం స్పీడ్గా కొట్టుకుంటుంది అన్నాము. అయినా కూడా 50 కన్నా తగ్గినా కూడా కొన్ని మందుల ప్రభావం వల్ల కానీ, టెన్షన్ వల్ల, కొన్ని ఎక్కువ కొట్టుకుంటే టెన్షన్ వల్ల కానీ ఉండొచ్చు. అది డాక్టర్ నిర్ధారించాలి. అది నార్మల్గా కొట్టుకుంటుందా, అబ్నార్మల్గా కొట్టుకుంటా అనేది డాక్టర్గా మీరు డాక్టర్ గారు ఇప్పుడు తీసుకొస్తే నేను చూసి చెప్తాను. రెండోది మీరు చెప్పేదాన్ని బట్టి గుండెకి సంబంధం లేకపోవచ్చు. అది సెల్యులైటిస్ లాగా ఉన్నది. చేతికి ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. మోస్ట్లీ ఏం కాదండి, ఇన్ఫెక్షన్ ఉంటుంది, యాంటీబయాటిక్ వాడితే తగ్గవచ్చు. గుండె జబ్బులకు సంబంధించిన మరిన్ని విషయాలపై అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, డోర్ నెంబర్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అంటే మనకు హార్ట్ అటాక్ వచ్చి రావడం కానీ, గుండెకు నొప్పి రావడం కానీ జరిగితే గుండె రక్తనాళాలు మూసుకుపోయిందని అర్థం. అప్పుడు గుండె రక్తనాళాలు ఎక్కడ మూసుకుపోయినాయని చూడటానికి యాంజియోగ్రామ్ అని చేస్తాము. చిన్న ట్యూబ్ లాంటిది రక్తనాళంలోకి పంపి డై ఇంజెక్ట్ చేస్తాం. డై అనేది కాంట్రాస్ట్ అంటాము. అది మనం ఫోటోలో మనకు రక్త ప్రసరణ మనకు కనపడుతుంది ఇంజెక్ట్ చేయడం వల్ల.
మనకు రక్తనాళాలు కనబడతాయి, దాంట్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి కనబడతాయి. ఈ విషయంలోకి వెళ్ళే ముందు ఫోన్ కాల్ చేసుకోండి. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అండి చెప్పండి సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. ఓకే, అలాగే. ఓకే ఓకే ఓకే. ఆహార బలవాటు చెప్పండి. ఏమన్నా అంటే మనం ఆహారపు అలవాట్లు అనేది మామూలు పబ్లిక్లో ప్రైమరీ ప్రివెన్షన్, గుండెపోటు రాకుండా మనం ప్రివెంట్ చేసేదానికి ఏం వాడతాము, ఇవి కూడా అదే ఆహార. షుగర్ ఉన్నదా? ఇప్పుడు షుగర్ డాక్టర్తో మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు డైట్ చార్ట్ అని ఇస్తారండి. డైట్ చార్ట్ ప్రకారం పెట్టడం మంచిది. ఒకటి జనరల్గానే ఆమెకు షుగర్ షుగర్ డైట్ షుగర్కి ఎట్లా వాడతామో ఆ డైట్ తీసుకోవడం ఒకటి. రెండోది కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మటన్ తినద్దండి, ఆయిల్ ఫుడ్స్ తక్కువ వాడండి, రిఫైన్డ్ ఆయిల్ వాడండి. మీరు 2 రోజులు రిఫైన్డ్ ఆయిల్ వాడితే ఒకరోజు మీరు ఆలివ్ ఆయిల్ కానీ మామూలు రెగ్యులర్ ఆయిల్ కానీ అది వాడుకోండి ఒకరోజు. అది ఇంకా కొలెస్ట్రాల్ తగ్గడానికి మీకు బెటర్గా ఉంటుంది. 2 రోజులు ఇంట్లో ఆలివ్ రిఫైన్డ్ ఆయిల్ వాడండి, ఒకరోజు వచ్చి ఆలివ్ ఆయిల్ కానీ మీకు రెగ్యులర్ ఆయిల్ ఏదైనా వాడండి. తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేయగలిగితే వాకింగ్ తీసుకోండి రెగ్యులర్గా. తర్వాత ఎక్కువ ఆకుకూరలు లాంటివి పెట్టండి. తర్వాత ఫ్రూట్స్ అనేవి మీరు ఎట్లా షుగర్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కొన్ని రకముడు జామకాయలు, బొప్పాయికాయలు లాంటివి కొంత తక్కువ మోతాదులో మీరు తీసుకోవచ్చు షుగర్ ఉన్నా కూడా. దానివల్ల ఎక్కువ షుగర్ వేసి తక్కువచ్చు. సో మీరు ఇంకా కూడా షుగర్ డాక్టర్ పెట్టి కన్సల్ట్ చేస్తే మీకు డైలీ మీకు వాళ్ళు షుగర్ డైట్ చార్ట్ని ఇస్తారు. వారంలో ఏదైనా తింటే బెటర్గా ఉంటుందని మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా తీసుకోవచ్చు. మరిన్ని గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం డాక్టర్ శ్రీ వెంకటరమణ ఎండిడిఎం గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, మనం యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టి గురించి కొంచెం మాట్లాడుతున్నాం. అది మనం డై ఇంజెక్ట్ చేస్తే మనకు రక్తనాళాలు అన్ని కనబడతాయి దాంట్లో. సో ఆ రక్తనాళాలు కనబడినప్పుడు మన బ్లాక్స్ కూడా, ఆ రక్తనాళాల్లో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు మనకు బ్లాక్స్ యాంజియోప్లాస్టీ ద్వారా, స్టెంటింగ్ ద్వారా చేయగలిగేట్టుగా ఉంటే దాన్ని యాంజియోప్లాస్టీ చేసి, అంటే చూపు బెలూన్తో దాన్ని ఆ బ్లాక్ను తొలగించి అక్కడ స్టెంట్ మళ్ళీ మూసుకుపోకుండా స్టెంట్ అనేది స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్, మెటల్ స్ప్రింగ్ అనమాట, పెట్టచ్చు. లేని పక్షంలో మనం సర్జరీకి పంపించాలి, బైపాస్ అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ కాల్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు సార్? శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి చెప్పండి. యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉందని చెప్పారా డాక్టర్ గారు? బ్లాక్స్ ఉంటే మటుకు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందేనండి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ గురించి. యాంజియోప్లాస్టీ అంటే దాన్ని ఇప్పుడు ఆ బ్లాక్ బెలూన్ ద్వారా ఆ బ్లాక్ను క్లియర్ చేసి తర్వాత అక్కడ మళ్ళీ మూసుకుపోకుండా స్టెంటింగ్ పెట్టడం. అంటే స్ప్రింగ్ లాంటిది, డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ కూడా వచ్చాయి, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ అది మనకు మళ్ళీ మూసుకుపోవు. మన రీస్టినోసిస్ అంటాం. ఇప్పుడు ఇంతకుముందు మెటల్ స్టెంట్స్ ఉండేవి, అది పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మూసుకుపోయి మళ్ళీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దానికి డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ వచ్చాయి, దానికంటే దాని మీద డ్రగ్ కోట్ అయి ఉంటుంది. సో దట్ అటువంటి స్ప్రింగ్స్ పెడితే అది ఇంకెప్పటికీ మూసుకుపోయే ఛాన్స్ చాలా తక్కువ, అంటే 5% కన్నా తక్కువ మూసుకుపోతాయి అనమాట అది. సో అట్లాంటి స్టెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి మనం అట్లా స్ప్రింగ్ బెలూన్తో డైలేట్ చేసి స్ప్రింగ్ పెట్టలేని పక్షంలో మనము దాన్ని సర్జరీ, అంటే బైపాస్ సర్జరీ పంపించాల్సి వస్తుంది వాళ్ళకి. సాధారణంగా పుట్టిన పిల్లలకు గుండెలో రంధ్రాలు ఉండి రంధ్రాలు ఏర్పడ్డాయి అందులో చెప్పి కంగారు పడుతుంటారు. ఇది రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి సార్? కదా దీన్ని కంజెనిటల్ హార్ట్ డిజీజ్ అంటామండి. పుట్టుకతో వచ్చే జబ్బులు కంజెనిటల్ హార్ట్ డిజీజ్ అంటాము. ఇది రంధ్రాలే కాదు, కొన్ని రకాల కవాటాలు కూడా దెబ్బతినడము, కాంప్లెక్స్గా కొన్నిసార్లు హార్ట్ పూర్తిగా ఫామ్ కాకపోవడం కూడా జరుగుతుంది. ఫోన్ కంట్రోల్ చేసుకున్నాను. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? చెప్పండి సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి.
చెప్పండి చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి చెప్పండి. ఒకసారి గుండె జబ్బు వచ్చి గుండెకి గుండె నొప్పి కానీ హార్ట్ అటాక్ కానీ లేదా ఆంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానీ చేసిన పక్షంలో గుండె జబ్బు ఒకసారి వస్తే గుండె నొప్పి వస్తే లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందేనండి. అంటే ఇప్పుడు మందులు అనేది ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన బ్లాక్స్ కోసం మందులు వాడటం లేదు మనం, లేదా ఆల్రెడీ వచ్చి బైపాస్ చేసిన రక్తనాళాలు మూసుకుపోయినాయి కదా ఆల్రెడీ, ఆ మూసుకుపోయిన దానికోసం వాడటం లేదు. ఈ మందులు ఏం చేస్తాయంటే మీకు ఫ్యూచర్లో మళ్ళీ బ్లాక్స్ రాకుండా కాపాడతాయి, ఇంకొకసారి హార్ట్ అటాక్ రాకుండా కాపాడతాయి మనం. సో అందువల్ల మీకు ఆ టెండెన్సీ, అంటే రక్తనాళాలు మూసుకుపోయే టెండెన్సీ ఉన్నప్పుడు మళ్ళా మళ్ళా బ్లాక్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక బ్లాక్కు మనము ఓపెన్ బెలూన్తో ఓపెన్ చేసి స్టెంట్ పెట్టినా ఇంకొక రక్తనాళంలో మీకు మళ్ళీ బ్లాక్ రావచ్చు, ఎందుకంటే మీ శరీర తత్వంలో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. కొలెస్ట్రాల్ సంబంధించి కానీ మీకుంటే షుగర్ బీపీ వల్ల కానీ మీకు టెండెన్సీ ఉంది కాబట్టి మళ్ళా బ్లాక్ రాకుండా మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా మీకు ఆ మందులు మిమ్మల్ని కాపాడతాయి. షుగర్ మటన్ తినకూడదండి, మటన్ తినకూడదు. చికెన్ కూడా స్కిన్లెస్గా తక్కువ మోతాదులు తీసుకోవడం మంచిది. మీరు ఎగ్గు ఉన్నా కూడా ఎల్లో పోర్షన్ తీసేస్తే మీకు ఫ్యాట్ ఎక్కువ ఎల్లో పోర్షన్లో ఉంటుంది కూడా కాబట్టి ఎల్లో యొక్క తీసేసి వైట్ ఒకటి తినడం మంచిది. అదేవిధంగా ఫిష్ కూడా తీసుకోవడం మంచిది, ఫిష్ మంచిది. తర్వాత ఇంతకుముందే చెప్పాను కదా ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోండి, షుగర్ లేనప్పుడు ఫ్రూట్స్ బాగా తీసుకోండి, షుగర్ ఉంటే ఫ్రూట్స్ తీసుకోండి. గుండెకు సంబంధించిన వ్యాధులపై మరింత అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ ఎండిడిఎం గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ డోర్ నెంబర్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, పిల్లలకు గుండెలో రంధ్రం ఏర్పడడానికి గురించి మాట్లాడతారు, దాని గురించి వివరిస్తారా? అంటే కంజెనిటల్ కుటుకుతో ఏర్పడే ప్రాబ్లాన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కొన్ని కారణాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కన్జాంగ్యునస్ మ్యారేంటే అంటాము, అంటే మేనరిక సంబంధాలు చేసుకోవడం వల్ల వస్తుంది. మేనరిక సంబంధాలు తీసుకోవడం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఒక ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు కొంత పర్సెంట్, 3-10% వరకు అది నెక్స్ట్ జనరేషన్కు, అంటే నెక్స్ట్ వాళ్ళు పుట్టే పిల్లలకు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. హలో, రామరాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రామరాజు. చెప్పండి. ఇట్లా నడుస్తుంటే మీకు ఏమైనా నొప్పి వచ్చి ఆగాల్సి వస్తుందా? అంటే గుండెలో ఇట్లా బరువుగా ఉంటుందా? ఇది గుండె నొప్పేనండి మీరు చెప్పేది. మీకు షుగర్ ఉందా? షుగర్ ఉన్నదా మీకు? అవును. సిగరెట్ ఏమైనా ఎక్కువ తాగుతారా? మీ ఫ్యామిలీలో ఎవరికైనా గుండె జబ్బు ఉందా? ఇట్లా హార్ట్ అటాక్ లాంటి జబ్బు ఉన్నదా? మీరు మీరు చెప్పే సిమ్టమ్ అయితే గుండె నొప్పిలాగే చెప్తున్నారండి. నడుస్తుంటే ఆయాసం రావడము, గుండెలో బరువుగా ఉండడం అనేది ఇది గుండెకు రక్త ప్రసరణ జరిగినప్పుడు వచ్చే లక్షణం అది. కాబట్టి మీరు ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ టెస్ట్ అవి చేసుకోవడం మంచిది, ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. రండి, మీరు నేను చూస్తాను, తప్పకుండా చూస్తాను. గుండెకు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ ఎండిడిఎం గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ డోర్ నెంబర్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, పిల్లలకు గుండెలో రంధ్రాల గురించి. సో అటువంటి కంజెంటల్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా రావడానికి కొంతవరకు ఉంటుంది. గర్భంతో ఉండేటప్పుడు వాళ్ళు ఎటువంటి కొన్ని రకాల మందులు అట్లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అటువంటి కొన్ని రకాల మందుల వల్ల కూడా మనకు గుండె జబ్బు రావడానికి, గుండె మీద ఎఫెక్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో గుండె రంధ్రం అనేది సరిగ్గా గుండె ఫామ్ కాకపోవడం, అంటే మనకు గర్భస్థ స్థితిలో ఉన్నప్పుడు గుండె కండరాలు సరిగ్గా ఫామ్ కాకి ప్రొడ్యూస్ కాకపోతే అక్కడ రంధ్రం పడుతుంది, ఆ రంధ్రం. సో అటువంటి జబ్బులన్నింటికి కూడా మనం సర్జరీ ద్వారా దాన్ని కొంతవరకు, చాలా వరకు దాన్ని సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు.
కొన్ని జబ్బులు పూర్తిగా కరెక్ట్ చేయలేము, కొన్ని కంజనిటల్ హార్ట్ డిసీజ్ డిఫెక్ట్స్ పూర్తిగా దాన్ని నార్మలైజ్ చేయలేకపోయినా కూడా పాలియేటివ్ సర్జరీస్ అంటాం. అంటే అట్లీస్ట్ ఆ బిడ్డకు ఒక 30-40 ఏళ్ళ వరకు కూడా బతకడానికి వీలుగా మనము దానికి సర్జరీల ద్వారా కరెక్ట్ చేయొచ్చు. షుగర్ ఉన్నప్పుడు గుండె జబ్బు రాకుండా వీలైనంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? షుగర్ ఒక గుండె జబ్బు రావడానికి, గుండెపోటు రావడానికి ఒక మేజర్ కారణం ఏమంటే షుగర్ జబ్బు ఉండదు. సో మనం మా ఫోన్ కాల్ హలో చెప్పండి, మా డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. చెప్పండి, మీ వయసు ఎంత? 58ఆ? 38ఆ? 59. మీకు షుగర్ ఉన్నదా? 28. ఓకే. మీకు ఏమైనా షుగర్ కానీ అట్లా బీపీ కానీ అట్లాంటివన్నీ ఏమైనా ఉన్నాయా? ఏజ్కి ఏమి ఉండకపోవచ్చు. మెడ నొప్పి ఏమన్నా ఉంటుందమ్మా? మెడ మీకు ఏమైనా సర్వైకల్ స్పాండలోసిస్ అట్లా ఏమైనా ఉందని చెప్పారా ఇంతకుముందు? మెడ నొప్పి ఏమన్నా ఉందని చెప్పారా? చూడండి, యూజువల్గా ఈ ఏజ్కు మీకేమి గుండె జబ్బు రావడానికి ఛాన్స్ తక్కువ. నేను చెప్పే నొప్పి కూడా అంత టిపికల్గా గుండె నొప్పిలాగా లేదు. ఒకసారి మీరు హాస్పిటల్కి వస్తే నేను చూసి చెప్పగలుగుతాను. షుగర్ ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త? షుగర్ జబ్బు ఉన్నది అంటే మా మా మెడికల్ టెర్మినాలజీలో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ఈక్వలెంట్ టు ద హార్ట్ అటాక్ వచ్చినట్లుగా అనమాట. షుగర్ ఉందంటే మా మేము ఎలా ట్రీట్ చేస్తామంటే షుగర్ పేషెంట్స్ ఆల్రెడీ గుండె జబ్బు వచ్చిన పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తామో అలాగే గుండె షుగర్ ఉండే పేషెంట్ని కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ట్రీట్ అంటే మందుల ద్వారా కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ, వాళ్ళ బీపీ గోల్స్ కానీ, అంటే బీపీ ఎంత ఉండాలి అనే దానికి కానీ, వాళ్ళ కొలెస్ట్రాల్ గోల్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకి షుగర్ బీపీ ఏమీ లేదు, స్మోక్ చేయరు, ఆల్కహాల్ తీసుకోరు, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు కొలెస్ట్రాల్ ఈవెన్ 160 వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. 160 ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 160 వరకు కూడా యాక్సెప్ట్ చేస్తాం. అదేవిధంగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కానీ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 130 కన్నా తక్కువ ఉండాలంటాము. కానీ షుగర్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, అది 100 కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది. సో 70 వరకు ఉంటే ఇంకా మేలు, 70 వరకు ఉంటే ఇంకా మేలు అనమాట. సో షుగర్ పేషెంట్స్లో ఈ కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ అనేవి ఎక్కువ కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే నార్మల్ పర్సన్స్కు మనం ఇచ్చే గోల్ వేరు, షుగర్ పేషెంట్కి ఇచ్చే గోల్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పర్సన్ 130 వరకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా మనం అలౌ చేస్తాం. కానీ షుగర్ ఉన్నప్పుడు వాళ్ళకి 70 దాకా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అదేవిధంగా బీపీ 140/90 వరకు ఉన్నా మనం అలౌ చేస్తాం నార్మల్ పర్సన్కు. షుగర్ ఉన్నప్పుడు 130/80 కన్నా తక్కువ ఉంటే మంచిదని మామూలుగా ఇంతకుముందు గైడ్లైన్స్ ఇవ్వేవి. ఇప్పుడు 140/90 వరకు కూడా అలౌ చేస్తున్నాము. బట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఒక ఫోన్ కాల్ వెయిట్ చేస్తాను. హలో సుందరం గారు, మా డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు గుండె నొప్పి అనేది గుండె పోటుకు సంబంధించి, హార్ట్కి సంబంధించిన నొప్పి ఒక పక్కనే, కుడి పక్కనే రావడం, ఎడం పక్కనే రావడం అనేది జరగదండి. గుండె నొప్పికి సంబంధించిన నొప్పి యూజువల్గా రెట్రోస్టెన్యల్ అంటాం, మధ్యలో ఛాతీ మధ్య భాగంలో వస్తుంది నొప్పి. అది ఎక్కువ బరువుగా అదిమినట్టుగా ఉండొచ్చు, గుండె మీద పెద్ద రాయి ఎత్తుకొచ్చి పెట్టి భారం లాగా ఉండొచ్చు, లేదా మంటగా ఉండొచ్చు. అది ఈవెన్ కడుపు ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ అంటాం. రెట్రోస్టెన్యల్ కింద కడుపు దగ్గర కూడా ఉండొచ్చు, లేదా బ్యాక్లో రావచ్చు, థ్రోట్లో రావచ్చు, జా దగ్గర రావచ్చు, బ్యాక్లో రావచ్చు, తర్వాత అవి రెండు హ్యాండ్స్కి కూడా రావచ్చు. షుగర్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంచెం గుండె జబ్బులు రాకుండా షుగర్ ఉన్నప్పుడు అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దానితో పాటు వాళ్ళకు సంబంధించి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలో షుగర్ పేషెంట్ అంత కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు షుగర్ను షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి
షుగర్ వాళ్ళ గోల్స్ ఉంటుంది కదా, ఆ షుగర్ విత్ ఇన్ లిమిట్స్ లో ఉండేటట్టు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోన్ కంప్లీట్ చేసుకున్నా. హలో, మీ పేరు చెప్పండి సార్. పార్థసారథి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. కొంతవరకు సిటీ స్కాన్ లో కూడా గుండె పెరిగి ఉంటే మనకు తెలుస్తుందండి, మెయిన్ గా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. దీనికి ఒకసారి ఎక్కువ కార్డియోగ్రామ్ చేస్తే గుండెలో ప్రాబ్లం ఉందా లేదా, లేదు ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల గుండె కూడా ఇంతకు ముందు నేను చెప్పాను ఆ విధంగా గుండె కూడా దెబ్బతిని ఉందా అనేది తెలుస్తుంది. అవునండి అవునండి, ఒకసారి గుండెకు ఎక్కువ కార్డియోగ్రామ్ చేస్తే మనకు గుండెలో గుండె ప్రాబ్లం ఏమన్నా ఉన్నదా లేదా అనేది మనకు తెలుస్తుంది. రండి కలవండి. గుండెకు సంబంధించి జబ్బులపై మరింత అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ ఎండిడిఎం గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ డోర్ నెంబర్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని మీరు సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, గుండెలో రంధ్రం ఉండేవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అనేసి అంటూ ఉంటారు, ఇది వాస్తవమేనా? అట్లా ఏం లేదు, గుండె రంధ్రము మనం పూర్తిగా క్యూరబుల్ జబ్బులు ఉంటాయి గుండె కన్జంటల్ హార్ట్ డిజీస్లో. వాళ్ళకి పూర్తిగా నయం అయిపోయిందంటే వాళ్ళు అందరిలాగా మనలాగా అందరిలాగా హ్యాపీగా జీవించవచ్చు. కొంతమందికి కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజ్ ఉండి వాళ్ళకి వైద్యం పూర్తిగా నయమయ్యే విధంగా చేయలేనప్పుడు వాళ్ళు కూడా లైఫ్ స్పాన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30-40 ఏళ్ళ వరకు కూడా వాళ్ళ లైఫ్ లైఫ్ పెంచవచ్చు మనం. ఫోన్ కాల్ హలో శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి. అంటే మధ్యలో మీకు ఏమైనా యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానీ జరిగిందా? వాడండి వాడండి. ఇప్పుడు మీరు మెడిసిన్ రెగ్యులర్ గా వాడడం వల్ల కండరంకు రక్త ప్రసరణ తగ్గి అది బాగా తగ్గిపోయి ఉంటుంది ప్రెషర్. దాని ఈఎఫ్ ఈఎఫ్ అంటాం కదా, దాని ఫలితాన్ని ఈఎఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ మందులు వాడేటప్పటికి కొంచెం రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవడం వల్ల ఇంప్రూవ్ అయింది. అదే అదే వచ్చింది, మంచిదే కదా, అది వస్తుంది. అవి అట్లే ఉందా, తగ్గిపోయిందా? మరి ఒకసారి ఇంజక్షన్ అది అంటే ఈ మధ్యకాలంలో బాగా మీకు మొదట్లో ఎక్కువ ఉండి మళ్ళీ తగ్గి ఇప్పుడు మళ్ళీ ఎక్కువైందంటారా? మందులు వాడుతున్నారా రెగ్యులర్ గా? మీరు ఒకసారి వస్తే చూద్దామండి. ఒకవేళ మీరు రండి అట్లంటే అప్పుడు ఒకసారి చూద్దాం. మీకు ఏమైనా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉందా, రక్తం ఏమన్నా తక్కువగా ఉందా, అవన్నీ చూసుకోవచ్చు. మీ ఇష్టం, మేము ఎప్పుడన్నా రండి, మీకు బెస్ట్ ఎప్పుడన్నా ఉండండి. గుండెకు సంబంధించి మరింత అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ ఎండిడిఎం గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ డోర్ నెంబర్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, గుండెలో రంధ్రం ఉండే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటారు, వాస్తవమేనా దీని గురించి? అదే నేను చెప్పొచ్చేది ఏమంటే వాళ్ళు పూర్తిగా నయమైపోతే వాళ్ళు అందరిలాగా మనలాగా జీవించవచ్చు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. పాలియేటివ్ సర్జరీ అంటే కొంతవరకే కరెక్ట్ అయ్యి కొంతవరకు కరెక్ట్ చేయలేని పక్షంలో ఆ విషయం వాళ్ళకు మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ అంటాం, ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ లాగా చేసి వాళ్ళకు వాళ్ళ పార్ట్నర్ చెప్పి ఆ విషయపట్టు చేసుకోవాలి. హలో నమస్కారం సార్, మీ పేరు చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్.
సార్, నాకు 48 ఇయర్స్ సార్. చెప్పండి. మెడల్ సారీ లెక్కని ప్రభుత్వం చూపిస్తుంది. ఓకే, చెప్పండి. ఆ టైంలో ఒకసారి మీ సబ్జెక్ట్ అట్లా ఆయాలు మాట్లాడుతున్నాను సార్. ఇది ఉంది నాకు. అంటే మీకు నడిస్తే ఆయాసం వస్తుంది అంటారా? షుగర్ ఉన్నదా? స్మోక్ చేసే అలవాటు ఏమన్నా ఉందా? ఒకసారి మీరు రండి, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే ఏమన్నా హార్ట్లో ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా ఆయాసం రావచ్చు. కొంతమందికి చెస్ట్ పెయిన్ రాకుండా ఆయాసమే కూడా వస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు అది ఊపిరితిత్తుల వల్ల వస్తుందా, హార్ట్ వల్ల వస్తుందా అని మనం ఇన్వెస్టిగేట్ చేసి చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం వైద్యం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాను నేను? చూడండి, అట్లాంటప్పుడు మీకు సెడెంటరీగా మీరేం రెగ్యులర్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయరా? చూడండి, ఇప్పుడు సెడెంటరీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం మెట్లు ఎక్కినా కూడా ఒకసారి ఆయాసంలాగా ఉంటుంది, యాక్టివిటీ లేనప్పుడు బాడీకి. సో రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీ స్టామినా పెరుగుతుంది, దానివల్ల కూడా ఉండొచ్చు. ఈ హిమోగ్లోబిన్ అట్లాంటివి కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. వేరే కారణాలు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా కూడా ఆయాసం రావచ్చు. అట్లాంటప్పుడు దాని ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి మీరు సంవత్సరానికి ఒకసారి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అవి చేసుకోవడం అనేది మంచిది. అండ్ రెండేళ్ళకి ఒకసారి కొలెస్ట్రాల్ కూడా చెక్ చేసుకోండి. హైపర్ టెన్షన్ వల్ల కలిగే అనర్థాలు ఏంటి? హైపర్ టెన్షన్ వల్ల గుండెకి దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది, కిడ్నీ దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది, అట్లే ఏదైనా పక్షవాతాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తరచుగా అప్పుడప్పుడు చెక్ చేసుకొని బీపీ కానీ ఉంటే దానికి వైద్యం చేసుకోవాల్సినది తప్పనిసరిగా చేసుకోవాలి, దానికి మందులు వాడాల్సి ఉంటుంది. బీపీకి కూడా ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల మనకు ఉపయోగం ఏమేమిటే, ఒకటి బీపీ కంట్రోల్కి వస్తుంది, రెండోది షుగర్ ఉన్నా వాళ్ళకి కొంచెం మందులు మోతాదు తగ్గించుకోవచ్చు, ఒక్కోసారి మందులు లేకుండా కూడా షుగర్ కంట్రోల్కి రావడానికి ఆస్కారం ఉంది. ఈ రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేయడము, మనం మానసికంగా ఎక్కువ ఒత్తిడికి లోను కాకపోవడము, డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవడము, వీటన్నిటి వల్ల కూడా మనకు ఈ షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు కొంతవరకు, పూర్తిగా కాకపోయినా కొంతవరకు, లేదా మనం వాడే మందులు మోతాదు కూడా తగ్గించగలుగుతాం. హలో, చెప్పండి సార్, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. చెప్పండి చెప్పండి చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ ఒక్కటే, లెఫ్ట్ హ్యాండ్ ఒక్కటే నొప్పి వస్తుంటుందా? లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్. ఫేస్ మీద కూడా ఏమైనా నొప్పి మంట అట్లా ఉంటుందా? ఒక సైడ్ అంతా ఉంటుందా, లేదా ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్గేనా? సో రెండు ఒకటేసారి వస్తుందా, హ్యాండ్ సపరేట్గా లెగ్ సపరేట్గా వస్తూ ఉంటుందా? ఏమైనా మీరు వాకింగ్ పోయినప్పుడు కానీ రెగ్యులర్గా ఏమైనా యాక్టివిటీ అంటే పని చేసినప్పుడు వస్తుందా, పని చేయనప్పుడు కూడా వస్తుందా మీకు అట్లా? సార్ మీకు ఇంకేమైనా షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటప్పుడు ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ చేయించండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. కానీ మీరు చెప్పేది గుండె నొప్పిలాగా అనిపించడం లేదండి. మోస్ట్లీ ఒకసారి న్యూరాలజిస్ట్ని కూడా కలవండి. ఒక సైడ్ అంతా వస్తుందంటే మెదడుకి ఏమైనా రక్త ప్రసరణలో తేడా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అలా రావచ్చు. హైపర్ టెన్షన్ వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? వాటి హైపర్ టెన్షన్ అసలు ఎందుకు వస్తుంది డాక్టర్? హైపర్ టెన్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం ఫెమిలియల్ హైపర్ టెన్షన్ అంటామండి. ఫెమిలియల్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే దానికి కారణం ఎందుకు వస్తుందని ఇంతవరకు ఎవరికి క్లియర్గా తెలియదు. సో సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏదో ఒక కారణం ఉండి వస్తుంది, లైక్ ఎండోక్రైనల్ ప్రాబ్లం కానీ, కిడ్నీకి రక్తం సరఫరా తక్కువగా ఉండడం కానీ, ఇట్లా కొన్ని రకాల కారణాల వల్ల రావచ్చు. అప్పుడు ఆ కారణానికి వైద్యం చేస్తే పూర్తిగా హైపర్ టెన్షన్ అనేది డిసప్పేర్ అవ్వచ్చు. కానీ హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళలో 95% ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, అంటే కారణం ఎందుకు వస్తుందని తెలియకుండా వచ్చే హైపర్ టెన్షన్, 5% వరకే సెకండరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. సో ఈ 95% వచ్చే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఫెమిలియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది, ఫాదర్ మదర్కి ఉంటే మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది, హై ఛాన్స్ ఉంటుంది.
సో దీస్ ఆర్ ఆల్ ఫెమిలియల్ అండ్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ జెనెటికల్గా అది ట్రాన్స్మిట్ అవుతుంది. రెండోది వయసు అవుతున్న కొద్ది హైపర్ టెన్షన్ అనేది ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ పెరుగుతూ వస్తుంది అనమాట. హలో నందిని గారు, డాక్టర్ గారు గారు మాట్లాడండి. చెప్పండి మేడం. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి నందిని గారు. చెప్పండి. చెప్పండి. ఛాతీ మధ్య భాగంలో ఉంటుందా లేదా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అట్లా ఉంటుందా? ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లా ఏమన్నా ఉందా? అసిడిటీ కానీ రిఫ్లెక్స్ కానీ అట్లా ఏమైనా ఉంటుందా? రేపులు రావడం కానీ కానీ అదేం గుండె నొప్పి ఉండదుమ్మా, కండరాలకు సంబంధించిన నొప్పి అయి ఉండొచ్చు. ఒకసారి ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళకి కూడా ఒకసారి పొడిచినట్టుగా గుండె భాగంలో నొప్పి వస్తుంటుంది. అది కొంచెం మనం రిలాక్స్ అయితే కొంచెం టెన్షన్ తగ్గించుకున్నా మనకు కొంతవరకు తగ్గుతుంది. ఇంకేమైనా ఇంత లావుగా ఉండడానికి కారణం ఏమైనా హార్మోన్ ప్రాబ్లం ఉందా చూసుకోండి. పాలిసిస్టిక్నెస్ కానీ అట్లాంటివి ఏమైనా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ దానివల్ల మీరు ఎక్కువ లావు అవుతున్నారు. మీరు యాక్చువల్గా మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి ప్రత్యేకమైన వైద్యం ఉంటుంది. అల్ట్రాసౌండ్ చేసి ఓవరీస్ ఎలా ఉంది చూసుకొని ఆ సిస్టులు ఏమన్నా ఉన్నాయో చూసుకొని దానికి వైద్యం చేసుకోండి. మీరు బరువు తగ్గుతారు. ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బీపీ కూడా కొంచెం అధికంగా ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, యాంగ్జైటీ టెన్షన్ వల్ల కూడా మీకు అటువంటి నొప్పి రావచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. పీరియడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోండి, ఇర్రెగ్యులారిటీకి మీకు అన్ని తగ్గుతుంది. గుండె జబ్బులపై వ్యాధుల అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ ఎండిడిఎం గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ డోర్ నెంబర్ 533 రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారిని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటూ ఉంటారు సాధారణంగా, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు జరుగుతుంది, వివరిస్తారు? అంటే గుండె కండరాలు బలహీనపడినప్పుడు ఏదైనా హార్ట్ అటాక్ వల్ల కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా కొన్ని కారణాలు తెలియని జబ్బుల వల్ల కానీ గుండె కండరం బలహీనపడినప్పుడు గుండె పెరగడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో వెళ్ళే ముందు ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను. హలో వెంకటరమణ గారు, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. అదే లెఫ్ట్ సైడ్ యూజువల్గా గుండె నొప్పి అనేది రెట్రోస్టెనల్గా వస్తుందండి. రెట్రోస్టెనల్ అంటే మధ్య భాగంలో, ఛాతీ మధ్య భాగంలో ఏదైనా పని చేస్తున్నా, నడుస్తున్నా, మెట్లెక్కుతున్నా మనం యాక్టివిటీతో పాటు వస్తూ ఉంటుంది దాని, అదే గుండె నొప్పి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అట్లా కాకుండా లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్కు పొడిచినట్లు నొప్పి రావడము అట్లాంటివి యూజువల్గా గుండె నొప్పి అయి ఉండదు. కాబట్టి కండరానికి సంబంధించిన నొప్పి అట్లా అయి ఉండొచ్చు. మీరు ఏమైనా మీ రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏమైనా కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడడము, లేదు మీరు మీ యాక్టివిటీస్ బట్టి దానివల్ల ఏమైనా మీకు మస్కులర్ పెయిన్ ఏమైనా వస్తుంటే దాన్ని కొంచెం మార్చుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, బ్యాక్ ఎక్సర్సైజెస్ అవి చేయండి. ఒకసారి స్పాండిలైటిక్ ప్రాబ్లం అంటారు, ఈ మెడకు సంబంధించిన ఎముకలు కొంచెం అరగడం కానీ, దాన్ని స్ప్రై అయినప్పుడు కానీ మనకు ఒకసారి గుండె నొప్పి లాంటి నొప్పి లెఫ్ట్ హ్యాండ్కి రావడము, లెఫ్ట్ సైడ్ రావడం అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి తల కింద దిండు పెట్టుకోకుండా పడుకోవడము, దానికి నెక్ ఎక్సర్సైజ్ చేయడము అని చేయండి. ఫిజియోథెరపీ వాళ్ళు కూడా ఒకసారి కన్సల్ట్ చేయండి. ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. మీరు చెప్పే నొప్పి గుండె నొప్పి లాగా అనిపించడం లేదు. డాక్టర్ గారు, కార్యక్రమాన్ని ముగించే ముందు ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తా. నేను చెప్పే సలహా ఒకటి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. నేను ఇప్పుడు 3-4 టైమ్స్ నేను చెప్పాను, ప్రతి ఒక్కరూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ను శ్రద్ధగా పాటించి డైటరీ హ్యాబిట్స్ మార్చుకొని, షుగర్ బీపీ లాంటివి పూర్తిగా కంట్రోల్లో పెట్టుకొని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము. రెండోది ఎక్కువ టెన్షన్స్ పడ్డము, ఎక్కువ టైప్ ఏ పర్సనాలిటీ అంటాం. కొన్నిసార్లు ఏదైనా పని జరగాలంటే వెంట వెంటనే జరిగిపోవాలనే ఒత్తిడి మీద ఉంటారు కొంతమంది. అట్లాంటి వాటికి గుండె చుప్పు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి లేకుండా మెడిటేషన్ లాంటివి, ధ్యానం లాంటివి చేయడము, రెగ్యులర్ వాకింగ్ చేసుకోవడం చేస్తే మీకు గుండె జబ్బులు రావడానికి ఛాన్స్ చాలా తక్కువ. ఫోన్ కావచ్చు. హలో
చెప్పండి సార్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తెలుపులు అధికంగా వస్తున్నాయి. చెప్పండి. యూజువల్లీ మీరు చెప్పే సింప్టమ్స్ అసిడిటీని గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము, జిఆర్డి అంటాము, అలా ఉంది. మీరు దానికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గర ఒకసారి చూపించి దానికి వైద్యం చేయించుకోండి. రెగ్యులర్గా మీరు డైటరీ హ్యాబిట్స్ మార్చుకోండి. ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినకుండా టైమ్లీ ఫుడ్ తీసుకొని అలవాటు చేసుకోండి. తర్వాత ఎక్కువ టెన్షన్స్ పడకుండా కొంచెం రిలాక్స్ అవుతే మీకు ఇటువంటి ప్రాబ్లం మళ్ళా రాదు. మీరు మందులు తీసుకున్నా కూడా మీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మీకు మళ్ళా వస్తుంటుంది. మీకు ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీరు చెప్పే. చెప్పండి. ఈ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు అసిడిటీ, ఒక్కొక్కసారి రిఫ్లెక్స్ అంటే యాసిడ్ స్పైక్ వస్తుంటాయి, ఇసోఫేగస్ అంటే ఆరు నాలుగులోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గుండె నొప్పిలాగే మనకు అనిపిస్తుంది. కానీ మీ వయసు ఎంత, మీకు ఏమైనా షుగర్ బీపీ ఉన్నదా, అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. మీకు ఏమైనా షుగర్ బీపీ ఎట్లా ఏమైనా ఉన్నదా? స్మోక్ ఏం స్మోక్ చేసే అలవాటు లేదు కదా? అట్లాంటప్పుడు మోస్ట్లీ మీది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. అది సార్ చెప్పిన మందులు కరెక్ట్గా వాడి మీరు ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉండే చూసుకోండి. ఎక్కువ కారము అట్లాంటివి తినొద్దు, మీరు స్పైసీ ఫుడ్స్ తినొద్దు అండి. కారము పులుపు లేకుండా తినండి, చెప్పుకుంటారు డాక్టర్ గారు మీకు. గుండె జబ్బులు వ్యాధులకు సంబంధించిన మరింత అవగాహన కోసం డాక్టర్ సి వెంకటరమణ ఎండిడిఎం గారిని వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, డోర్ నెంబర్ 533, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతిలో డాక్టర్ గారిని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. డాక్టర్ గారు ఎంతో పని ఒత్తిడితో ఉన్నా కూడా మన స్టూడియోకు మన ఆహ్వానం మేరకు విచ్చేసి సిటీ కేబుల్ వీక్షకులకు, తిరుపతి ప్రజలందరికీ తమ యొక్క అభిప్రాయాలు, సూచనలు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తాయి, వాటి నివారణ మార్గాలు ఏమిటి, చికిత్సా విధానాలు, మన గురించి వాళ్ళ యొక్క సూచనలు, అభిప్రాయాలు పంచుకున్నందుకు డాక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఒక వారం నగరంలోని ప్రముఖ వ్యక్తులతో మరోసారి ముఖాముఖి కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.